నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పచ్చి కొబ్బరి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చిప్ప దేవుడికి ఒక కొబ్బరి చిప్ప మనకి అక్కడ దేవాలయాల్లో కూడా పచ్చి కొబ్బరిని ప్రసాదం కింద పెడతారు ఈ పచ్చి కొబ్బరిని ప్రసాదం కింద ఎందుకు పెడతారంటే దాంట్లో అనేక రకమైన ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పుణ్యం పురుషార్థం దైవకార్యము స్వకార్యము ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి పచ్చి కొబ్బరితో మనం పచ్చడి చేసుకుంటాం ఇడ్లీ వడ దోశ ఏదున్నా హోటళ్ళలో కానీ ఇంట్లో కానీ కొబ్బరి పచ్చడి ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటాం కొబ్బరితో హల్వా చేస్తారు కొబ్బరి లడ్డూలు అని ఉంటాయి కొబ్బరితో లౌజు తయారు చేస్తారు లేత కొబ్బరి బొండం కొట్టిన తర్వాత కొబ్బరి బొన్నాము లోపల పాకుడు లాంటి మరీ లేతగా ఉండే కొబ్బరి ఉంటుంది అది కూడా తినాలి మనం ఎప్పుడైనా కొబ్బరి బొన్నం కొట్టి కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత లోపల ఏమైనా కొబ్బరి ఉంటే తినాలి పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా పచ్చి కొబ్బరే తినచ్చు ఈ కొబ్బరిలో కాపర్ ఉంది ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం జింకు బీ వన్ బీ సిక్స్ బీ నైన్ విటమిన్లు ఉన్నాయి కొంతమందికి ఒక అపోహ మూఢనమ్మకం కొబ్బరి తింటే దగ్గొస్తుంది దగ్గొస్తుంది అంటారు కొబ్బరికి దగ్గుకి ఎటువంటి సంబంధం లేదు కొబ్బరి తింటే దగ్గు రాదు రాదుగాక పచ్చి కొబ్బరి తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించదు అంటువ్యాధులు రావు కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడి కోవిడ్ రాకుండా కూడా కాపాడుతుంది క్రీడాకారులకు వ్యాయామం చేసేవారికి దేహదారుడ్యాన్ని పెంచే వాళ్ళకి బౌన్సర్లకు కాయ కష్టం చేసేవాళ్ళకి బరువులు మోసేవాళ్ళకి తక్షణ శక్తినిస్తుంది ఇక రెండు దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకము కాకుండా నివారిస్తూ మలబద్ధకం వల్ల వచ్చే పైల్స్ అరిసె మొలలు మూలశంక ఫిషర్ అంటారు మలద్వారము దగ్గర చర్మము చీలటం లాంటి సమస్యలు రావు మూడు కొబ్బరి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది గ్యాస్ట్రబులు రాదు అసిడిటీ తేపులు ఇవి రాకుండా నివారిస్తుంది నాలుగు చక్కెర వ్యాధి మధుమేహ వ్యాధి డయాబెటీస్ వాళ్ళు కొబ్బరి తింటే చక్కెర నిలువలు నియంత్రించబడతాయి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కొబ్బరి తినటం మంచిది ఐదు శరీరము ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఆరు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు పక్షవాతం రాకుండా నివారిస్తుంది ఏడు దీంట్లో పొటాషియం ఉంటుంది ఈ పొటాషియం ప్రభావం వలన రక్తపోటు ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్లతో పాటు కొబ్బరి తింటే బీపీ చక్కగా నియంత్రణ జరుగుతుంది అన్ని కీలక అవయవాలైన మెదడు ఊపిరితిత్తులు గుండె మూత్రపిండాలు అలాగే కాలేయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గుండె జబ్బులు రాకుండా గుండె కండరాలు బాగా పనిచేయటానికి కూడా దోహదపడుతుంది ఎనిమిది మూత్రపిండంలో రాళ్ళు రాకుండా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ తరచు రాకుండా కాపాడుతుంది తొమ్మిది భారీ కాయము స్థూలకాయము ఉన్నవాళ్ళు కొబ్బరి తింటే బరువు తగ్గుతారు పది చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చర్మము కొబ్బరి తింటే కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం మీద మొటాలు రాకుండా చర్మం మీద మచ్చలు లేకుండా గజ్జి తామర పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు కూడా రాకుండా ఉంటాయి కేశ సౌందర్యం కూడా మెరుగవుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి అందంగా ఉంటాయి వెంట్రుకలు మెరిసిపోతాయి వీటితో పాటు గోళ్ళు కూడా అందంగా తయారవుతాయి కొబ్బరి తింటే గోళ్ళు పుచ్చిపోవు కొంతమందికి వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన వచ్చేస్తాయి ముఖం ముడతలు పడిపోతుంది చర్మం మీద ముడతలు వచ్చేస్తాయి వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారించడంలో కొబ్బరి ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది కొంతమంది కొబ్బరితో పాటు చక్కెర కలుపుకుని తింటారు చక్కెర కలుపుకోవటం మంచిది కాదు చక్కెరలో అది తయారు చేసేటప్పుడు షుగర్లో రకరకాల రసాయనాలు వేస్తారు కనుక పచ్చి కొబ్బరి తినడం మంచిది మానసిక ఆందోళన ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ వీటన్నిటిని కూడా ఈ పచ్చి కొబ్బరి తినటం ద్వారా అవన్నీ కూడా దూరం అవుతాయి కనుక ప్రతి శనివారము దేవాలయానికన్నా వెళ్తాం లేదా ఇంట్లో పూజ చేయటం జరుగుతుంది మన పూర్వీకులు సనాతన హిందూ ధర్మం ప్రకారం ఇంట్లో పూజ చేయండి కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయనే ఎందుకు ఎంచుకున్నారు కొబ్బరికాయ ఎందుకు ఎంచుకున్నారంటే దాంట్లో ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఆ విధంగా కుటుంబంలో కనీసము వారానికి ఒకసారి కొబ్బరి తినిపించాలనే సంకల్పంతో మన పూర్వీకులు ఇంట్లో పూజ చేసిన కొబ్బరికాయ ఏ దేవాలయానికి హిందూ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయే పెట్టారు కనుక మనకు దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలు కానీ ఉపయోగించే వస్తువుల వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి కనుక కొబ్బరి పచ్చి కొబ్బరి పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా ఎంత ఎక్కువ తింటే అంత మంచిది లేత కొబ్బరి చాలా రుచికరంగా తీగా ఉంటుంది ముదినను కొబ్బరి కూడా తినటం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది